भीमला नायक ఇప్పుడు అర్థమైంది. భగవద్గీత శ్లోకం పాడితే ఎవడు చప్పట్లు కొట్టడు. ఒక సినిమా పాట పాడితే ఆపమన్నా ఆపరు. జాగ్రత్త, ఇక్కడ జాగ్రత్తగా వినండి మిత్రులారా. సినిమా పాట అంటే క్రేజ్, భగవద్గీత అంటే రెస్పెక్ట్. క్రేజ్ మనం ఉండగానే పోతుంది, రెస్పెక్ట్ మనం పోయిన తర్వాత కూడా ఉంటుంది. జీవితంలో నేర్చుకోవాల్సిన మొదటి పాఠం ఇది. ఒక చిన్న నాలుగు ముక్కల్లో ఒక స్టోరీ చెప్తాను మిత్రులారా. నేను జర్నలిస్ట్గా ఈనాడులో పనిచేస్తున్న రోజుల్లో ఒక పెద్ద ఆయన్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాను. ఆ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆయన కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఒక విషయం చెప్పే ముందు, ఎందుకు మహానుభావ ఎందుకు అట్లా కళ్ళు చెమరుస్తున్నాయి అన్న. రాత్రి ఒక ఇన్సిడెంట్ జరిగింది గంగాధర శాస్త్రి గారు అన్నాడు ఆయన. ఏంటది అని అడిగాను. ఆయన ఏమన్నాడంటే, ఆయన కొడుకు ఒక హీరో, మా వాడు రోజు రాత్రి షూటింగ్ చేసి రెండింటికి మూడింటికి వస్తున్నాడు, ఏమైపోతుంది ఇతని ఆరోగ్యం, ఎందుకు ఈ సినిమాలు ఇతనికి, నా దగ్గర డబ్బుంది కదా, మా ఇంట్లో మా కుటుంబం అంతా డబ్బుంది కదా, ఎందుకు మళ్ళీ ఇతను సినిమాలు చేసి వస్తున్నాడు రాత్రి 10:00 or 11:00, నిజంగా డేట్ మారకుండానే పడుకోవాలి కదా 12 లోపల, ఇతను ఏంటి 2 గంటలకి 3 గంటలకి ఇంటికి వస్తున్నాడు ఏమిటి అని అనిపించి ఒకరోజు తట్టుకోలేక వాడిని పిలిచి, ఎందుకురా ఈ సినిమాలు మనకి, ఈ ఆరోగ్యం పోగొట్టుకుని నీకు అవసరమా నాయన అని అడిగానండి అన్నాడు. దానికి ఆ కొడుకు సమాధానం చెప్పాట, నాన్న ప్రాణాలు సైతం లెక్క చేయకుండా భారత జాతి మొత్తం 100 కోట్ల జనాభా సుఖంగా నిద్రపోవాలంటే మేము ఈ సరిహద్దుల్లో కాపలా కాయాలి అని ప్రాణాల్ని పణంగా పెట్టే సైనికుల కంటే నేను పడే కష్టం ఒక లెక్క నాన్న అన్నట్టవాడు. అలా అడిగిన తండ్రి పేరు వెంకట్రావు గారు, ఆ సమాధానం చెప్పిన కొడుకు పేరు పవన్ కళ్యాణ్. ఏదో చాలా అంటే సినిమాల్లో వచ్చిన చాలా ఎర్లీ స్టేజ్లోనే ఆయనకు అంత భావజాలం ఉంటే, మీరు చూడండి జీవితం అనేది ఎప్పుడు నేనుతో ప్రారంభమై మనముతో ఎండవకపోతే అది జీవితం కాదు మిత్రులారా, జీవితం కాదు అది.